గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఫిఫ్టీన్త్ మే క్షేత్ర మెరిగి విత్తనం వెయ్యాలి పాత్ర మెరిగి దానం చేయాలి అని పెద్దల మాట తెలంగాణ రైతుల్లో ఎంత జీవమున్నదో తెలంగాణ నేలల్లో అంత సారమున్నది ఈ భూమి తెలంగాణ తల్లి మనకిచ్చిన వరం ఇక్కడ వరే కాదు అన్ని రకాల పంటలు పండుతాయి మన భూమిని బట్టి భూసారాన్ని బట్టి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో గిట్టుబాటు దక్కుతుందో ఆ పంటనే మనం పండించాలి గిరాకీ లేని పంట పండిస్తే దక్కేది ఏమీ ఉండదు గిరాకీకి తగిన పంటను పండించినప్పుడే గిట్టుబాటు లభిస్తుంది రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర లాభం వచ్చే పంట ఏదో అదే వెయ్యాలి ఆ పంట ఏమిటో ప్రభుత్వమే చెబుతుంది అందుకే ప్రభుత్వం మాటే అన్నదాత బాట కావాలి అంటున్నారు దేశంలోనే మునిపెన్నడూ జరగని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మంది అధికారులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్ మనీ వైపు అడుగులేస్తున్నదా నగదు ముద్రణతో పాటు బాండ్ల విక్రయం ద్వారా నిధులను సమకూర్చుకోనుందా ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఇరవై లక్షల కోట్ల రూపాయలతో రెండో విడత ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన మోదీ సర్కార్ హైదరాబాద్ నగరంలో చిరుతపులి సంచారం గురువారం కలకలం సృష్టించింది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రైల్వే అండర్ పాస్ వద్ద ఉదయం ఆరు గంటల సమీపంలో కనిపించిన చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు సుబాన్ అనే ఓ లారీ డ్రైవర్ చిరుత సమీపానికి వెళ్లడంతో అతనిపై దాడి చేసి గాయపరిచింది లాక్డౌన్ నేపథ్యంలో రైతులు వలస కార్మికులను ఆదుకునేందుకు కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో మరికొన్ని చర్యలను ప్రకటించింది వలస కూలీలకు రెండు నెలల పాటు ఉచిత రేషన్ పంపిణీ చేయనుంది కార్మికుల కోసం జాతీయ స్థాయిలో కనీస వేతన విధానం అమల్లోకి రానుంది ఆగస్టు నుంచి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి రానుంది మూడు లక్షల పదహారు కోట్ల రూపాయలతో ఆత్మ నిర్భర్ భారత్ రెండో విడత ప్యాకేజీని వివరాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇంటింట జ్వర పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం గ్రా గ్రామీణాలు దరిచేరకుండా ఉండేందుకు ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంగన్వాడీల ద్వారా ఇంటింట సర్వే చేపట్టి ప్రజల్లో వ్యాధి లక్షణాలను గుర్తిస్తారు శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు అదనంగా మూడు టీఎంసీలు కృష్ణా జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న కొత్త ప్రాజెక్టు విషయంలో నెలకొన్న వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్ వేదికగా పరిష్కరించాలని కృష్ణా బోర్డు భావిస్తుంది కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ లో సమావేశం ఏర్పరిస్తే సమస్యకు పరిష్కారం లభించవచ్చని బోర్డు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శ్రీశైలం నుంచి ఏపీ అక్రమ ఎత్తిపోతలపై కేంద్రం ద్వారా న్యాయ పోరాటం చేస్తామని పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఆపేందుకు ఎంతవరకైనా వెళ్తామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు కృష్ణానది కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను జరగనివ్వమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు ఏపీ ఏపీ జీవో రెండు వందల మూడుపై కృష్ణా ట్రిబ్యునల్ అపెక్స్ కమిటీకి కూడా నివేదించామని త్వరలో సుప్రీం కోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు